నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ మధ్యకాలం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళారా? లేదా కొత్త మనుషుల్ని కలుసుకున్నారా? లేదా ఏదైనా కొత్త విషయాలు ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకోలేదా? అయితే అమృతం మీ అందరి కోసం ఎదురు చూస్తుంది రెండు కొత్త వంటకాల్ని పరిచయం చేయడానికి. అమృతం కార్యక్రమంలో ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఎంతో మహాభాగ్యంగా మనం భావించేటువంటి ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి చక్కటి వంటలు, రకరకాల వంటలు, ఆరోగ్యకరమైన వంటల్ని పరిచయం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు కూడా మన మొదటి వంట చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఆరోగ్యకరంగానూ ఉంటుంది. అదేంటి అంటే గుమ్మడికాయ అటుకుల దోశ. గుమ్మడికాయలతో సాధారణంగా వడియాలు పెట్టుకుంటాము, పులుసులు తయారు చేసుకుంటూ ఉంటాము, కూరలు తయారు చేసుకుంటూ ఉంటాము. ఇది అందరికీ తెలిసినవే. ఎప్పుడైనా గుమ్మడికాయ అటుకులు ఈ రెండింటి మిశ్రమంలో దోశ తయారు చేసుకున్నారా? లేదు కదా. ఈరోజు తెలుసుకుందాం కొత్త విషయం. ముందుగా గుమ్మడికాయ అటుకుల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. గుమ్మడికాయ అటుకుల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అటుకులు అరకప్పు, గుమ్మడికాయ ముక్కలు ఒక కప్పు, దోశపిండి రెండు కప్పులు, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా చిటికెడు, ఉప్పు తగినంత, నూనె రెండు టేబుల్ స్పూన్లు. గుమ్మడికాయ అటుకుల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక మొదలు పెట్టేయచ్చు మనం. గుమ్మడికాయ ముక్కల్ని తరుక్కొని సిద్ధంగా పెట్టుకున్నాను. ఆ తర్వాత దోశపిండి కూడా నా దగ్గర సిద్ధంగా ఉంది. ఇక్కడ నేను చేయవలసింది ఏంటంటే, ముందుగా ఈ నానబెట్టుకున్న అటుకులు అలాగే గుమ్మడికాయ ముక్కలు ఈ రెండింటినీ కూడా నున్నగా రుబ్బుకోవాలి. ఎందుకంటే దోశ అన్నాం కాబట్టి దోశలో పలుకులుగా ఉంటే బాగోదు. ఇది రొట్టె అయితే బాగుంటుందేమో, కానీ దోశ కాబట్టి చక్కగా దీన్ని రుబ్బుకొని పిండిలాగా తయారు చేసుకుని దీన్ని మనము దోశపిండిలో కలుపుకుందాం. ముందుగా ఆ పని చేద్దాం, రుబ్బుకొని వచ్చేస్తాను. ఇలా చక్కగా గుమ్మడికాయ ముక్కల్ని అలాగే అటుకుల్ని రుబ్బుకొని సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఒక బౌల్ తీసుకుని అందులోకి ముందుగా మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న దోశపిండి ఏదైతే ఉందో అది వేసుకుందాం. ఆ తర్వాత మనం ఇప్పుడే సిద్ధం చేసుకున్నటువంటి గుమ్మడికాయ అటుకుల మిశ్రమం ఒక మూడు స్పూన్లు వేశారండి. అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు, అది తెలుస్తుంది. ఒక్క నిమిషం, ఒకసారి కలుపుకుంటే కానీ అప్పుడు మనకి కరెక్ట్గా ఎంత వేసుకోవాలో ఏంటో తెలీదు. సరిపోతుంది, అంటే నేను తీసుకున్న పిండికి తగ్గట్టుగా సరిపోతుంది అది. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు. ఇందులో కాస్త ఉప్పు, అలాగే కాస్త పెరుగు కూడా. అంటే కొంచెం మనకు ఆ రుచి బాగుంటుంది కాబట్టి. అండ్ కావాలంటే కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే వదిలేయచ్చు. ఈలోపు మనం ప్యాన్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. కొంచెం సోడా, ఒకసారి బాగా కలిపేసుకుందాం. అసలు ఇది మనకు కలిపినట్టు కూడా పిల్లలకైతే తెలియదండి, గుమ్మడికాయలో ఉండే విలువలు అంతా ఇంత కాదు. అది నీరుకాయ, అందులో బాగా ఫ్యాట్ అనేది బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి సన్నబడాలనుకున్న వాళ్లకు గుమ్మడికాయతో ఏదైనా సాలెడ్ లాగా చేసుకున్నా, లేదంటే గుమ్మడికాయతో కూరలు కానీ ఇటువంటివి చేసుకున్నా కూడా చాలా మంచిది. బరువు తగ్గడానికి బాగా దోహదపడుతుంది అన్నమాట. అలాగే ఇక విలువల గురించి చెప్పాలి అంటే ఏ, బి, సి ఇలా అన్ని రకాల ఆల్ఫాబెట్స్ ఉన్నాయి గుమ్మడికాయలో. ఎందుకు అంటే అది బాగా తక్కువ, అంటే నీరుకాయ కాబట్టి ఎక్కువగా మనకి ఒళ్ళు వచ్చేయడం కానివ్వండి ఇటువంటివి ఏది చెయ్యదు. ఆరోగ్య సమస్యలు అంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు గుమ్మడికాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా అందులో థైరాయిడ్, షుగర్ ఇవన్నీ కూడా వస్తాయి, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా వస్తాయి. నీరుకాయలకు ఉండేటువంటి గొప్ప గుణం ఏంటి అంటే అవి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే పరగడుపున కూడా మీరు గుమ్మడికాయ తీసుకోవచ్చు. ఇలా మనము పిండి సిద్ధం చేసుకున్నాము, ప్యాన్ కూడా వేడైపోయింది. అండ్ ఇది మనకు ఆడవాళ్ళకు కూడా ముఖ్యంగా వారానికి ఒక 2-3 సార్లు గుమ్మడికాయతో ఏదైనా చేసుకొని తింటే కూడా చాలా రకాల గుణాలు అందులో ఉంటాయి కాబట్టి చాలా మంచిది. ఇక ప్యాన్ కూడా వేడైపోయింది కాబట్టి మనము దోశలు వేసేసుకుందాం.
ఇందులో నాకు ఒక రెండు చుక్కలు నీళ్లు పోసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది। పెద్దగా కలర్ ఏమీ మారిపోలేదు కాబట్టి సో పిల్లలకు కూడా ఇది ఏదో వేరే వేసింది మా అమ్మ అన్న ఇది కూడా ఉండదు। అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా షుగర్ అలా ఉన్న వాళ్ళకు కూడా ఇలా గుమ్మడికాయ అయితే దాన్ని రకరకాల చేసి పెడితే కూడా చాలా మంచిది। ఓకే ఇప్పుడు మనము దోసలు వేసేసుకుందాం। మనం నేతితో కాల్చుకోవచ్చు లేదు అంటే నూనెతో కూడా కాల్చుకోవచ్చు। పిల్లలకు దోశ వేసేటప్పుడు నేనైతే మా అబ్బాయికి నెయ్యితోనే వేస్తారండి ఎందుకంటే నూనె కన్నా కూడా ఎప్పుడైనా చూసుకున్నా కూడా నెయ్యే మంచిది। అలా అని మళ్ళీ కప్పుల కప్పుల నెయ్యని కాదు ఆ దారి కూడా ఒక మౌతాదు రోజుకు 4-5 స్పూన్ నెయ్యి మాత్రం ఖచ్చితంగా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినాలంట। ఇక దీని మీద అలంకరణగా మీరు ఏదైనా చేసుకోవచ్చు అంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చు లేదు అంటే ఇంకా మన ఇష్టం అన్నమాట। కానీ ఈ రోజు నేను గుమ్మడికాయనే ముఖ్యమైన మా హీరో హీరోయిన్ అనుకున్నాను కాబట్టి నేను దీన్ని ఎక్కువగా ఏమీ చేయట్లేదు। సో చక్కగా నూనె వేస్తూ రెండు వైపులా కాల్చుకుంటాను। అతి తక్కువ సాధ్యమైనంత వరకు దోశల్లో కూడా బాగా తక్కువ నూనె వేసుకొని దోశ వేసుకుంటేనే మంచిది। మరి ఎక్కువ ఎక్కువగా వేసేసుకుందా ఎందుకంటే నూనె ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి। నూనెకు ఉన్నటువంటి పవర్ అలాంటి శక్తి అలాంటిది కాబట్టి అందుకే ఏంటంటే మరి ఎక్కువగా నూనె వేసుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి మనం ఉన్నటువంటి ప్రపంచంలో మన ఆహారంలో ఉన్నటువంటి నాణ్యత అప్పటంత లేదు కాబట్టి ఇటువంటి మార్పులు చేర్పులు మనం చేసుకుంటే వాటి నుంచి మనం కాస్త బయటపడొచ్చు। మీ అందరి కోసం ఈ చిట్కా దోశ పిండి ఇడ్లీ పిండి త్వరగా పులవకుండా ఉండాలి అంటే పిండి మీద తమలపాకు ఉంచినట్టయితే అది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరే త్వరగా పులవకుండా ఉంటుంది। ఈసారి అవసరమైతే ఖచ్చితంగా ప్రయత్నించండి। మనం గుమ్మడికాయ అటుకుల దోశ తయారు చేసుకుంటున్నాం కదా సో విరామానికి ముందు చక్కగా దోశలాగా వేసేసుకున్నాము। ఈ పెనం మీద రెండు వైపులా కాలుస్తా అని చెప్పాను కదా ఒక వైపే కాల్చాను ఇప్పుడు మీ ముందు రెండో వైపు తిప్పుతున్నాను। చక్క కరకరగా భలే అంటే ఇంత బాగా వచ్చింది చూసారా కలర్ కూడా భలే వచ్చింది అంటే గుమ్మడికాయ వేసామా లేదా అన్నట్టుగా ఉంది కదా కొంచెం పసుపు వేస్తే వచ్చే కలర్ వచ్చింది। ఇక మనకి పిల్లల్ని మభ్య పెట్టడం అనేది చాలా ఈజీ నా ఉద్దేశంలో అయితే ఎందుకంటే ఏం వేసినా కూడా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అటుకులు కూడా వేసాం కదా అందుకు కూడా బాగా కరకరలాడుతూ వస్తాయి। ఇటువైపు కూడా ఒక్కసారి అటువైపు కాలిపోయినట్టే అండి సో ఇటువైపు కూడా ఒక్కసారి చక్కగా కాలితే మన గుమ్మడికాయ అటుకుల దోశ సిద్ధమైపోయినట్టే। సో ఇది మనకి మన దోశతో చట్నీలు ఉంటాయి కదా పల్లీ చట్నీ పప్పుల చట్నీ లేదు అంటే కొబ్బరి చట్నీ టొమాటో చట్నీ ఇలా ఏ చట్నీతో తిన్నా కూడా బాగుంటుంది అండ్ ఇందులోనే బోల్డ్ అంత విలువలు ఉన్నాయి కాబట్టి అలా ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుంది। ఇక పిల్లలందరూ దోశ అంటే పిల్లలు ఇష్టపడతారు దోశ పూరి అనేది సాధారణంగా ఏ పిల్ల కాదనరు ఇడ్లీ కాదనొచ్చు ఉప్మా కాదనొచ్చు కానీ దోశలు పూరీలు ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా కాదనరు। సో కాదనని పిల్లలు ఎవరైనా ఉంటే రొటీన్గా కాకుండా ఇలా కొంచెం కొత్తగా రుచికరంగా ఆరోగ్యకరంగా తయారు చేసి పెట్టండి। అయిపోయిందండి ఇక మనము స్టవ్ ఆఫ్ చేసేయచ్చు। ఆఫ్ చేసేసి ఇలా చక్కగా కరకరలాడే గుమ్మడికాయ అటుకుల దోశ మనం సిద్ధం చేసేసుకున్నాం। చాలా సులువుగా ఇంట్లో ఉన్న వాటితో సులభంగా తయారు చేసుకునేటువంటి దోశ అన్నమాట గుమ్మడికాయ అటుకుల దోశ। మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి। గుమ్మడికాయ అటుకుల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు దోశ పిండి 2 కప్పులు పెరుగు 2 టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు తగినంత నూనె 2 టేబుల్ స్పూన్లు గుమ్మడికాయ అటుకుల దోశ తయారు చేసుకునే విధానం ముందుగా గుమ్మడికాయ అటుకులను రుబ్బి సిద్ధం చేసుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా సిద్ధం చేసుకున్న దోశ పిండి గుమ్మడికాయ అటుకుల పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి। అందులో తగినంత ఉప్పు పెరుగు వంట సోడా వేసి కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని తయారు చేసుకుని పెట్టుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ అటుకుల దోశ రెడీ। గుమ్మడికాయ అటుకుల దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఇక రుచి చూసేద్దాము।
చాలా బాగుందండి. నిజానికి చెప్పాలంటే గుమ్మడికాయ వేసామా అన్నట్టుగా ఉంది. బట్ నేను చాలానే వేసాను. దాదాపుగా 5-6 స్పూన్లు వేసాను. అయినా కూడా పెద్ద తెలియట్లేదు. తెలియకుండా ఉండడమే కదా మనకు కూడా కావాలి. అంటే పెద్దవాళ్ళకి తెలిస్తే చాలు. పిల్లలకు కూడా దోసలు పెడతాం కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఉంటే మరీ మంచిది. చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ గుమ్మడికాయ విలువల గురించి కూడా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ దోసను మీరు కూడా ప్రయత్నించండి. ఇక మనం రెండో వంటలోకి వెళ్ళిపోదామా. చాలా చాలా కమ్మ కమ్మగా తీయ తీయగా కొబ్బరి జొన్న బూరెలు తయారు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కొబ్బరి జొన్న బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు దోసపిండి 1 కప్పు, నానబెట్టుకున్న జొన్న రవ 1 కప్పు, బెల్లం 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కొబ్బరి జొన్న బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. జొన్న రవను ముందుగానే నానబెట్టుకుని పెట్టుకున్నానండి. ఒక 3-4 గంటలు నానబెడితే సరిపోతుంది. జొన్న రవ మీకు బయట దొరుకుతుంది. ఆ తర్వాత దోసపిండి మన ఇంట్లో ఉంటే సరే, ఈ మధ్య బయట కూడా దొరుకుతున్నాయి కాబట్టి అలా ఉన్నా కూడా పర్వాలేదు. పచ్చి కొబ్బరి తురుము రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత బెల్లము మన ఇంట్లో ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలి అంటే, మనము బూరెలు కాబట్టి నూనెలో వేయాలి కాబట్టి ఈ నూనె కాస్త వేడి చేద్దాం. కాస్త కాదు, బాగానే వేడి చేయాలి. దోసపిండి సిద్ధంగా ఉంది కాబట్టి ముందుగా ఏం చేయాలి అంటే, ఇది వేడయ్యే లోపు పక్కన ఇంకొక బాండీలో ఈ మన మామూలుగా బూరెలు అంటే ఏంటి, ఒక పూర్ణం తయారు చేసుకుంటాము దోసపిండిలో ముంచి ఆయిల్లో వేస్తూ ఉంటాము. ఇది మన సాధారణంగా చేసేది. ఇప్పుడు ఏంటంటే మామూలుగా పూర్ణంలా కాకుండా కొంచెం కొత్తగా కొంచెం ఆరోగ్యకరంగా జొన్న రవ్వతో చేస్తున్నాం అన్నమాట. సో ఎప్పుడు శనగపప్పు తర్వాత బెల్లము అదే వాడుతూ ఉండే మనము ఈ రోజు నుంచి కొంచెం కొత్తగా చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎలా అంటే చెప్తాను. ముందుగా కాస్త నెయ్యి, నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొబ్బరి వేయించేసుకుందాం. కొబ్బరితో రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ పాత్రలో కొబ్బరి చాలా త్వరగా వేగిపోతుంది కూడా. మా అమృతం కార్యక్రమం చూసి ఎంతమంది ఇలాంటి పాత్రలు కొనుక్కున్నారు, కొనుక్కున్నారా? ఈ పాత్రలు ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే అసలు ఇందులో చేసే వంట ఎంత రుచిగా ఉంటుందో. కొబ్బరి కాస్త వేయించుకున్న తర్వాత 1 కప్పు బెల్లం, 1 కప్పు కొబ్బరి వేశాను, ఇంకొక కప్పు బెల్లం. ఈ వేడికి ఈ బెల్లం కరిగిపోతుంది నాకు తెలిసి. లేదు అంటే ఒక్క చుక్క నీళ్లు వేసుకుంటే వేసుకోవచ్చు. కరగాలి అసలు బెల్లము అలాగే కొబ్బరి ఈ రెండు కలిస్తేనే అసలు ఆ స్వీట్ రుచి అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే నాకు బెల్లంతో చేసినటువంటి స్వీట్స్ చాలా చాలా ఇష్టం. ఆ రుచి నాకు బాగా ఇష్టం అన్నమాట. స్వీట్స్ అంటేనే బాగా ఇష్టము. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఇంకా పంచదార బదులుగా మనం చాలా వరకు బెల్లం ఉపయోగిస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా దీని మీద మక్కువ బాగా ఎక్కువైపోయింది. ఇక జొన్నల గురించి చెప్పాలి అంటే, జొన్న రవ్వ మనకు బయట దొరుకుతుంది. అండ్ జొన్న రవ్వతో కూడా మనం ఎన్ని రకాలు దోసల్లో వేసుకుంటున్నాము, అలాగే అన్నంలాగా అన్నం బదులుగా జొన్న రవ్వతో చాలా చేస్తా తింటున్నాము. అలాగే ఇటువంటి బూరెలు కూడా జొన్న రవ్వతో తయారు చేసుకోవచ్చు. జొన్నలు రాగులు ఇవన్నీ ఈ మధ్యకాలం చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంటే మనిషికి ఆరోగ్యం పట్ల అవగాహన బాగా పెరిగిపోయిన తర్వాత ఈ మిల్లెట్స్ అనేటువంటి ఒక ఇవి ఎక్కువ బాగా అంటే మనం రోజువారీలో చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. మిల్లెట్స్ నిజంగానే ఈ జొన్నలు కానీ ఏదైనా కూడా తినడం వల్ల బాగా బరువు అనేది కళ్ళకు కట్టినట్టుగా తెలిసిపోతుందన్నమాట. కాకపోతే ఏంటంటే ఇవి బాగా నానాలి, అదొక్కటే ఒక చిన్న పని. అంటే మనకు అన్నం చేసుకున్నంత సులభంగా ఇవి చేసుకోలేము, ఎందుకంటే ఇవి బాగా నానాలి కాబట్టి. కానీ చాలా మంచిదండి. వారానికి ప్రతిరోజు నేను జొన్నలు రాగులు ఇవన్నీ వాడమని చెప్పను, కానీ వారానికి 3 సార్లు మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఒక్కసారి మనం ఇంత తిన్నాము అంటే దాదాపుగా రాత్రి వరకు మనకు ఆకలి అయ్యదు. అలాంటి ఆహారమే సరైన ఆహారం. రాత్రిపూట తినడం తగ్గించండి, ఎందుకంటే త్వరగా అరగదు, అరుగుదల కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి. చక్కగా లంచ్ మధ్యాహ్నం పూట
ఇలా జొన్న రవతో ఏదైనా సరే అంటే మీరు ఎన్ని రకాలు మీకు వస్తాయి జొన్న రవ కానివ్వండి ఏ రవ అయినా కానివ్వండి ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మంచిది త్వరగా మనకు షుగర్స్ లాగా అది కన్వర్ట్ అవ్వదన్నమాట బాడీలో ఇక్కడ చూసారా బెల్లము కరిగిపోయింది చక్కగా కొబ్బరి అలాగే బెల్లం సువాసన మాత్రం వెదజల్లుతోంది మామూలుగా లేదు ఇక దీన్ని మనము ఇంకా బాగా చక్కగా రుచికరంగా చేయడానికి యాలకుల పొడి వేసుకుంటున్నాం ఇందులో ఒక 2 స్పూన్ల యాలకుల పొడి ఆ తర్వాత ఈ రోజు మన వంటలో ముఖ్యమైన పదార్థము జొన్న రవ నానబెట్టుకున్నటువంటి జొన్న రవ ఇది కూడా మనం తీసుకున్న బెల్లం మోతాదుకు తగ్గట్టుగా వేసుకోవాలి అంటే ఇది మనకు బూరెలు చేసుకోవడానికి ఉండలాగా రావాలి అందుకు మనము మరీ ఇది లూజ్ లూజ్ గా చేసుకోకుండా కాస్త గట్టిగానే చేసుకుంటాం జొన్న రవ కూడా వేసేసుకున్నాము ఇది ఒక్కసారి కొంచెం మనము మీడియం లో పెట్టుకుందాం మంట కూడా దీంట్లో ఉన్న అంటే ఆ మనం నానబెట్టి ఉన్నాం కాబట్టి దాంట్లో ఉన్న నీరు కాస్త దిగింది ఆ నీరు కొంచెం మనకి వెళ్ళిపోవాలి అంటే కొంచెం మనము మంట కొద్దిగా పెట్టుకుందాం కొంచెం ఇది పొడి పొడిగా అయినప్పుడు కొంచెం మనం ఆరబెట్టాం అనుకోండి ఉండలు కట్టుకోవడానికి సులువుగా వస్తుంది ఇటువైపు నూనె కూడా వేడెక్కిపోయినట్టే చక్కగా దోస పిండి కూడా మనకు సిద్ధంగా ఉందన్నమాట ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడి నుంచి మీ అందరికీ తెలిసినటువంటి పద్ధతే మనం పూర్ణానికి బదులుగా చేసినటువంటి పదార్థం అన్నమాట ఇది ఇక మనం ఈ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇటువైపు జొన్న రవతో చేసినటువంటి ఈ పదార్థం సిద్ధంగా ఉంది ఒకవైపు నూనె కూడా వేడెక్కిపోయింది ఒకవైపు దోసపిండి కూడా సిద్ధంగా ఉంది ఇది కాస్త చల్లారిన తర్వాత దాన్ని మనం ఉండలుగా చేసుకొని దోసపిండిలో ముంచి చక్కగా నూనెలో వేసేయడమే మీ అందరి కోసం ఈ చక్కటి చిట్కా ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు ఆ ఇడ్లీ పిండిలో కాస్త సగ్గుబియ్యం వేసినట్టయితే ఇడ్లీలు చాలా తెల్లగా మృదువుగా వస్తాయి ఖచ్చితంగా అవసరమయ్యే చిట్కానే కదా ప్రయత్నించండి మనం చేసుకుంటున్నాము కొబ్బరి జొన్న బూరెలు సో అందులో భాగంగా నూనె కూడా వేడైందండి దోసపిండి కూడా సిద్ధంగా ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ దోసపిండిని ఈ బౌల్ లోకి తీసుకుందాం ఈ బౌల్ లోకి తీసుకున్న తర్వాత చల్లారిన ఈ జొన్న రవ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఉండలు తయారు చేసుకొని మనకు బూరెల సైజ్ తెలిసిందే ఇలా బూరెల లాగా చేసుకొని దోస బ్యాటర్ లో దోస పిండిలో బాగా ముంచి ఎక్కడ కనపడకుండా నీట్ గా బూరెల లాగా వేసేసుకుందాం ఇలా అన్ని బూరెల్ని వేసేసుకుందాం చాలా కొత్తగా ఉందండి మామూలుగా బూరెలు వేస్తూ ఉంటాము అది శనగపప్పు శనగపప్పు పూర్ణము అది చేస్తూ ఉంటాం కదా ఇలా చేయడం చాలా కొత్తగా ఉంది ఈ విధంగా అన్ని బూరెల్ని వేసేసుకుందాం ఇంకా కలర్ మనందరికీ తెలిసిందే రంగు ఎలా రావాలి బూరెల రంగు అని అలా కరకరలాడుతూ చక్కగా బ్రౌన్ రంగులో వచ్చేస్తే సరిపోతుంది మొత్తానికి చక్కగా బూరెలు వేసేసుకున్నాము కొన్ని కలర్ కూడా కొంచెం కొద్దిగా అలా మారుతూ ఉన్నాయి ఇంకా ఇంకా అవ్వాలి బూరెల కలరు మనకు తెలుసు కదా కరకరలాడుతూ ఉండాలి దోసపిండి వేసాం కాబట్టి దోసపిండితో చేసాం కాబట్టి కరకరలాడుతుంది అనుకోండి ఎలాగైనా కూడా అయితే ఈ రకమైన బూరెలు వచ్చే పండక్కి అంటే ఇక తర్వాత వచ్చేది దీపావళి కాబట్టి అసలు దీపావళి టైంలో ఒక్కసారి మీరు ప్రయత్నించండి ఎలా ఉన్నాయో ఏంటో ఒకసారి మాకు చెప్పండి జొన్న రవతో జొన్న రవ నాకు తెలిసి ఈ మధ్యకాలం అందరి ఇళ్ళలో ఉంటుందండి మామూలుగా ఈ వంటకం ఇందులో బెల్లము జొన్న రవ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా హాయిగా తీసుకోవచ్చు ఎందుకంటే మామూలుగా అయితే శనగపప్పు ఇవన్నీ ఉంటాయి జీర్ణాయ సయానికి ఇబ్బంది అవ్వచ్చు అలా కాకుండా ఇది జొన్న రవ అలాగే నానిన జొన్న రవ అలాగే బెల్లం కూడా ఉంది కాబట్టి హాయిగా ఎవరైనా కూడా తీసుకోవచ్చు అండ్ ఇలాంటివి ఏంటంటే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు
ఎందుకంటే బూరెలు అనేది పిల్లలకు బాగా ఇష్టం కదా. సో ఇలా ఆరోగ్యకరంగా చేసి పెడితే మనకు కూడా ఒక ఆనందము. రంగు వచ్చేసింది చూసారా, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇక మనము ప్లేట్లోకి తీసుకుందాం. బూరెలు కాబట్టి కొంచెం నూనె, అధిక నూనె ఏదైనా ఉంటే ఇది మనకు తీసేసుకుంటుంది. అయితే ఇందులో ఒక చిట్కా చెప్తానండి మీకు, ఎప్పుడూ కూడా న్యూస్ పేపర్ లాంటివి ఇలా తీసుకునేటప్పుడు వాడకండి. దాని మీద ఉన్న ప్రింట్ ఏదైతే ఉందో అది మన పదార్థానికి అంటుకునే అవకాశం ఉంది. అవకాశం కాదు, ఖచ్చితంగా అంటుకుంటుంది. ఎప్పుడు కూడా టిష్యూ పేపర్లు ఇలా తెల్లటి పేపర్లే వాడాలి. దీని మీద ప్రింట్ అవి ఉండకుండా చూసుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న బూరెల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా ఒక్కసారి ఇలా అద్దేసుకొని పేపర్తో దీన్ని మరలా ఇదే ప్లేట్లోకి తీసుకుందాం. చక్కటి కమ్మటి కొబ్బరి జొన్న బూరలు తయారైపోయాయి. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి జొన్న బూరలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దోసపిండి 1 కప్పు, నానబెట్టుకున్న జొన్న రవ 1 కప్పు, బెల్లం 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కొబ్బరి జొన్న బూరలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో బెల్లం, యాలకుల పొడి, నానబెట్టుకున్న జొన్న రవ్వ వేసి బాగా వేయించుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత చల్లారిన పదార్థాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని దోసపిండిలో ముంచి వేడైన నూనెలో వేసి రంగు మారే వరకు వేయించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి జొన్న బూరెలు రెడీ. కొబ్బరి జొన్న బూరెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, ఇక రుచి చూసేద్దాం. అలా పలుకులు పలుకులుగా జొన్న రవ్వ వస్తుంది కొబ్బరి, తర్వాత ఇలాచీ పొడి, ఆ రుచి ఎంత బాగుందంటే చాలా కొత్తగా ఉంది. మామూలుగా బూరెలు తిన్నప్పుడు లోపల మనకు మెత్తగా శనగపప్పు ముద్ద ఉంటుంది, కానీ ఇందులో ఏంటి అంటే ఆ జొన్న రవ్వ రుచి చాలా బాగా తెలుస్తుంది. దాంతోపాటు కొబ్బరి ఇవన్నీ కలిసి చాలా చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఖచ్చితంగా రాబోయే ఏదైనా శుభకార్యం ఏదైనా అయితే తప్పకుండా ప్రయత్నించండి. సో చూసారు కదా, ఇవాళ మన అమృతం కార్యక్రమంలో 2 చక్కటి వంటలు. ఎప్పుడూ కూడా అమృతం కార్యక్రమం ఆరోగ్యం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. అంటే ఆరోగ్యకరమైన వంటల్ని మీకు పరిచయం చేయడానికి మేము ఎప్పుడూ ఆరాట పడుతూనే ఉంటాం. అందులో భాగంగా ఈరోజు 2 వంటకాలని మీ అందరికీ పరిచయం చేయడం జరిగింది. ఇది ఇవాళ మా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ అమృతం కార్యక్రమం. ఇలా చూస్తూనే ఉండండి, చక్కటి వంటలు నేర్చుకుంటూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.